శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీమాత్రే నమః, జయ సంతోషి మాత, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జూన్ 15వ తేదీ శనివారం రోజున మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు మేమేం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్, ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. రేపటి రోజున ఈ రాశి ఫలాలను చూసినట్లయితే, ఈ రాశి వ్యాపారస్తులకు అద్భుతమైన లాభదాయకమైన రోజుగా సాగుతుంది. మీ వ్యాపారంలో చక్కటి లాభాలు చూస్తారు. ఒత్తిడి నుండి మీరు బయటపడతారు. మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికే పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి వాళ్లకు కెరియర్ పరంగా కొత్తగా అవకాశాలు వస్తాయి. మీరు కొన్ని సామాజిక సమావేశాలలో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు మీ ఉద్యోగ సంస్థలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఈ రాశి వారికి రేపటి రోజున భార్య భర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. మీ మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి. అలాగే కొత్తగా వివాహమైనటువంటి వారికి ఒక మంచి శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. ఇంట్లోని పరిస్థితులు కూడా మీకు సంతోషకరంగా మారుతాయి. కుటుంబంలో ఉండే మనస్పర్ధాలు తొలగిపోయి హాయిగా ఉంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈ రాశి వాళ్లకు మంచి లాభపూరితంగా ఉండబోతూ ఉంది. ధన ఆదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశ నివాస ప్రయత్నం కూడా ఫలిస్తుంది. విద్యార్థులకు విద్యా సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఈ రాశి వాళ్లకు కాంట్రాక్ట్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వాళ్లకు అనుకూల సమయం. అలాగే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, టెక్స్టైల్స్, పౌల్ట్రీ పలు రంగాలకు చెందిన వాళ్లకు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా కళాకారులకు, చేనేత కార్మికులకు, వృత్తి ఉద్యోగులకు అనుకూల సమయం. ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. ఆశించిన ఫలితం సాధిస్తారు. ఇంట బయట కలిసి వస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బంగారు భవిష్యత్తు సొంతం అవుతుంది. అధిక ధనలాభాలు సూచితం. భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం. మిథున రాశి. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మీ బాధ్యతలను మీరు ధైర్యంగా నిర్వర్తించండి. ధర్మదేవత అనుగ్రహం సిద్ధిస్తుంది. ప్రారంభించిన పనులనే మధ్యలో ఆపకుండా లక్ష్యాన్ని చేరండి. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నూతన ప్రయత్నాలలో సఫలీకృతం అవుతారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇష్టదేవత ధ్యానం శుభాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పని చేయండి. వ్యాపారంలో అంచెలంచెలుగా అభివృద్ధిని సాధిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. చంచలత్వం లేకుండా నిర్ణయం తీసుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్ట దేవత ధ్యానం శక్తినిస్తుంది. సింహరాశి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. ఎదురు చూస్తూ ఉన్న పని ఒకటి ఇప్పుడు పూర్తి అవుతుంది. పలు మార్గాలలో లాభాన్ని పొందుతారు. ముఖ్య కార్యాలలో శ్రద్ధ పెంచాలి. భూలాభం ఉంది. తృతీయ బుధ సంచారం వల్ల ముఖ్య వ్యక్తులతో శాంతంగా సంభాషించాలి. చాలా సందర్భాలలో మౌనం మేలు చేస్తుంది. వ్యాపారంలో సమస్యలు ఉంటాయి. ఇష్టదేవత ఆరాధన శక్తినిస్తుంది. కన్యారాశి. కన్యారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆశించిన విజయం అందివస్తుంది. అంతా మీరు ఊహించినట్లుగానే జరుగుతుంది. ధర్మాధర్మ విచక్షణతో ప్రవర్తిస్తే మేలు జరుగుతుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఉద్యోగంలో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈర్ష్యపడేవారు ఉన్నారు. ఇష్టదేవత ధ్యానం కార్యసిద్ధినిస్తుంది.
తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో అభీష్ట సిద్ధి ఉంది. సకాలంలో పనులు ప్రారంభించండి. ఆశయం నెరవేరుతుంది. ధైర్యం ఉత్సాహం మిమ్మల్ని నడిపిస్తాయి. ధర్మదేవత అనుగ్రహం ఉంది. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. దానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. వృధా వ్యయంతో ఆర్థిక ఇబ్బందులు తెచ్చుకోవద్దు. నిందలు మోపేవారు ఉంటారు. ఇష్టదేవత దర్శనం మంచిది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనయోగం ఉంటుంది. మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ అనుభవం రక్షిస్తుంది. ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలలో సంక్లిష్ట స్థితి గోచరిస్తుంది. ఆత్మీయుల సూచనలతో పరిస్థితులు చక్కబడతాయి. గిట్టని వారు చేసే ఆరోపణలను మనస్సుకు తీసుకోవద్దు. నవగ్రహ శ్లోకాలు పఠించండి. శుభం జరుగుతుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కాలం నడుస్తోంది. అనుకున్న పనులు వెంటనే సిద్ధిస్తాయి. అనేక మార్గాలలో లాభాలు చేకూరతాయి. మంచి పనులకై కాలాన్ని వినియోగించండి. నిరంతరం లక్ష్యం పైన దృష్టి నిలపండి. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. అధికారయోగం సూచితం. ఎదురు చూస్తున్న పనులు కొన్ని పూర్తి అవుతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. సుస్థిరత ఏర్పడుతుంది. సకాలంలో పనులు పూర్తి చేయండి. అనుకున్నది ఫలితం వస్తుంది. అదృష్టం వరిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. శుక్రగ్రహ సంచారం వల్ల ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. మనోబలం పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా కష్టపడాలి. ఇష్టదేవతను స్మరించండి. శుభవార్త వింటారు. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వస్తుంది. సంపదలు పెరుగుతాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. సంకల్ప బలంతో స్పష్టమైన ఆలోచనలతో లక్ష్యాన్ని చేరుతారు. ఆపదలు తొలగుతాయి. శత్రుత్వ భావనతో ఇబ్బంది కలిగించేవారు ఉంటారు. మౌనం కాపాడుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దైవ బలం ముందుకు నడిపిస్తుంది. ధైర్యంగా పనులు ప్రారంభించండి. కాలం వ్యతిరేకంగా ఉంది. ప్రతి అడుగు ధర్మబద్ధంగా వేయాలి. ఉద్యోగ వ్యాపారాలలో మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తిస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చు. చెడు ఏమాత్రం ఊహించవద్దు. ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.